నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో అక్టోబర్ 31 నుంచి ఇంటింటికి కాంగ్రెస్ గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పార్టీ నాయకులు శ్రీధర్ షెట్కార్, రాకేష్ షెట్కార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రేపటి నుంచి గ్రామాల్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఎన్నికల వరకు నిరంతరాయంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపుకు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆదేశం మేరకు రేపు 31 ఇందిరాగాంధీ వర్ధంతినాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏముండదు, మన టీఆర్ఎస్ మేనిఫెస్టో చెప్పిన మాట ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి కానీ, ఊరి ఇంటి ఒక ఉద్యోగం కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, రుణమాఫీ కానీ ఏది కూడా ఒకసారి కూడా నెరవేర్చలేదు. మన అదే ఇది కాంగ్రెస్ పార్టీ కలిసికట్టు అందరూ గడప గడప పోయి ఇంటింటికి పోయి వాళ్ళు చేసిన అవినీతి, మన వాళ్ళు నిమాయించని మాట ఇచ్చిన హామీలు, మనం ఏం కాంగ్రెస్ బెనిఫిట్లు ఏం పెట్టినాము, ఏం చేస్తున్నాము. ఇప్పుడు మేము 2 లక్షల రుణమాఫీ అని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పి మా రాహుల్ గాంధీ గారు చెప్పినాను. మన ఇప్పుడు ఇల్లు ఏడాది జగ ఉంటే ఆడని ఇల్లు కట్టుకున్నాలని, మన పెన్షన్ 1000 నుంచి 2000 పెన్షన్ ఇవ్వాలి, మన భార్య భర్తలకు పెన్షన్ ఇస్తామని బెనిఫిట్ ఉన్నది. మన ఇందిరమ్మ బిల్లు ఏవి ఆగినాయో అవి కూడా మనం మేము మా ప్రభుత్వం రాగానే మనం వాళ్ళకి అంత బిల్లు ఇస్తాము. వాళ్ళ స్థలానే ఇల్లు కట్టుకున్న ఇది ఉండదు. మన ఇష్టం ఎన్నో ఇంకా పూర్తి బెనిఫిట్ రాలేదు, ఎన్నో వస్తుంది. ఇదంతా పోయి మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిసి ఇది చేసి గడప గడప పోయి వాళ్ళు చేసిన విఫలం చేయని హామీ ఇచ్చినాయి చెప్పని ప్రజలకు మేము చెప్పేది కూడా అందరు తెలిపియాలి అని మా హైకమాండ్ ఆదేశం ఉండదు. రేపు అందరు కలిసి కట్టు అందరు పోయి గడప గడప పోయి మేము రేపు ప్రచార కార్యక్రమం ఇది చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వర్ధంతి నాడు ఒక శుభకార్యం ఊర్చుకోవాలని చెప్పి ఇంటింటికి కాంగ్రెస్ అనే నినాదంతో రేపటి నుంచి ప్రతి బూత్ స్థాయి నుంచి ప్రతి అన్ని బూత్లు టోటల్ కాన్స్టిట్యున్సీలా ఇంటింటికి ఏదైతే ప్రోగ్రామ్ అని ఉందో రేపు మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్కి అగేన్స్ట్ వాళ్ళ మేనిఫెస్టోలో ఏవైతే లేవో అవి ఎక్కువ ఇంప్లిమెంట్ చేసారు, ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయలేదు. మళ్ళీ ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసి ఏదైతే నీళ్లు 15 TMC ఇంతకుముందు 10 రోజుల క్రితం తీసుకుపోయారు, ఇప్పుడు మొన్న 1.2 TMC తర్వాత 1 TMC తీసుకుపోయి మొత్తం ఎడార్ కింద మార్చినందుకు దానికి నిరసన కూడా చేసినాము. అయితే వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము వస్తే మా మేనిఫెస్టో ఏముందో అది మొత్తం ప్రజలకి వివరంగా చెప్పడానికి, మళ్ళీ వీళ్ళు చెప్పే అబద్ధాలు చేసింది ఏం లేదు, ఉట్టి అబద్ధాలు ఒకటే ఇంటిస్తున్నారని వాళ్ళకి చైతన్యపరచడానికి రేపు పొద్దుటి నుంచి ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమంతో రేపు పొద్దున స్టార్ట్ అవుతుంది. పార్టీ ఆదేశం మేరకు ఎవరు ఎన్ని చేసినా కూడా పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి కలిసికట్టుగా చేయడానికి పార్టీకి అండగా ప్రజలు ఉన్నారు, ప్రజలకు అండగా నాయకులు ఉన్నారు. ఏదైతే హైకమాండ్ ఎవరికైతే డిక్లేర్ చేస్తారో టికెట్ వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మాత్రం నారాయణఖేడ్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తల లీడర్లు ఉన్నారు, అందుకనే మా అధిష్టానం ఏ లీడర్కి టికెట్ డిక్లేర్ చేసినా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. చెప్పండి, మేనిఫెస్టో రేపటికి ఫస్ట్కి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. ఆ మేనిఫెస్టో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పాయింట్ ఆ మేనిఫెస్టోలో అందరికీ తెలవాలని ఇదంతా ప్రయత్నం. ఇప్పుడు తిరుగుబడే అవసరం ఉంది, అందరు కలిసికట్టుగా ఇంటి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మనమేం చేసింది చెప్పుకోండి, వాళ్ళు చేయలేని చెప్పుకుంటే సరిపోతుందని మా పార్టీ అభిప్రాయం కూడా, అందుకనే రేపటి ప్రోగ్రామ్. సో ఈరోజు మనం కార్యకర్తలందరూ ఇలా కలుసుకోవడానికి కారణం ఏంటంటే రేపటి నుంచి మన కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదుందో గడప గడపకు తెలియజేసే అవసరం ఉందని, అట్లాగే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఈ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసుకున్న సందర్భంగా ఈ ఎట్లా ఫెయిల్యూర్ అయింది దానికి మనం చూపించడానికి రేపు మనం స్టార్ట్ చేసుకుంటాము. సో మా హైకమాండ్ ఆదేశాల మేరంగా
పార్టీ చెప్పినట్లు అందరు కార్యకర్తలు కలిసి కట్టుకున్నాక ఈ మేనిఫెస్టోకి అందరు తెలియజేసేది అవసరం మంది. సో మనం అందరం ఒక కార్యకర్తలు కాకుండా ఒక సైనికులాగా ముందుకు పోయేసి మన కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ షాయరి, ది యాక్ట్రెస్ అండ్ మోడల్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.